సావిత్రి భాయ్ పూలే 190వ జయంతి వేడుకలు సంగారెడ్డి జిల్లా నవభారత్ నిర్మాణ యువసేన జిల్లా అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సావిత్రి భాయ్ పూలే జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి నవభారత్ నిర్మాణ యువసేన నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. భారతదేశ మొదటి ఉపాధ్యాయురాలిగా ఆమె సేవలు చిరస్మరణీయమైనవని, నాటి ఆమె పోరాట ఫలితంగానే నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రాణిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. వారి ఆశయ సాధన కోసం నిరంతరం శ్రమించాలని ఆకాంక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రుద్రారం, శంకర్, యాదయ్య, శ్యామ్, జంగమ్మ, నవనీత, నవీన్, వెంకట్, విజయ్ తదితరులు పాల్గొనడం జరిగింది. మరి మన గురువు గారు అయినటువంటి జ్యోతిరావు పూలే గారి సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు పెద్దలు యువకుల ఆధ్వర్యంలో మరి ఆమె జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇలా సావిత్రిబాయి పూలే అంటే అందరికీ గుర్తొచ్చేది ఒకటే, మరి ఆ జమానాలో ఏదైతే అగ్రవర్ణ పెత్తందారులు ఎట్లయితే మరి మనల్ని తొక్కేసిర్రో, ఆ తొక్కి వేసిన సందర్భంలో ఆమె కష్ట నష్టాల కోర్చి మహిళలు వంటింటికే పరిమితం కావద్దు, మహిళలు చదువుకోవాలి, మహిళలు ఇక ముందుకు రావాలని చెప్పి మరి ఆమె ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడం జరిగింది. 11 సంవత్సరంలోనే మరి ఆమె చిన్న వయసులో మ్యారేజ్ చేసుకున్నప్పటికీ ఆమె భర్త గారైనటువంటి జ్యోతిరావు పూలే గారు ఆమెను ముందుకు నడిపించి మరి సమాజ సేవకులుగా ఇద్దరు బతకడం జరిగింది. ఇవాళ 190 సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆమె జన్మదినాన్ని మనం జరుపుతూ ఉన్నాం. ఇలా మనుషులంగా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని రోజులు బతికినామన్నది కాదు, బతికినన్ని రోజులు సమాజానికి ఏం చేసినాం, మన తోటి ప్రజలకు ఏం నేర్పినామనేది మనం యాద పెట్టుకోవాలి. ఇలా మరి భారతదేశము ఆమెకి ఒక కీర్తి పతాకాన్ని ఇచ్చింది. మహిళల్లో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు మరి ఆమె నైటు బడులు గిట నడిపి అనేక మంది స్త్రీలకు విద్యాబుద్ధులు నేర్పించింది. మరి ఆ బ్రాహ్మణవాద పెత్తందారి వ్యవస్థను ఆ రోజు ఆమె ప్రశ్నించి అనేక దాడులకు ఓర్చి మరి ఎటువంటి వెనుకడుగు వేయకుండా ముందడిగే వేసి ఇవాళ మరి మనకు ఒక గొప్ప సమాజాన్ని నిర్మించడంలో వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఆ రోజు వేసిన అడుగులే ఇవాళ మనము ఫాలో అవుతూ ఉన్నాం. ఇవాళ మరి ఇంకోటి గిట ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా గొప్ప వృత్తి.